తిరుమలలో శ్రీ భూవరాహస్వామి వారి మహాసంప్రోక్షణ కార్యక్రమం ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించనున్నామని, 4 రోజుల పాటు ఈ శత్రువు జరగనుందని అంటున్న టీటీడీ ప్రధాన అర్చకులు శ్రీ గొల్లపల్లి వేణుగోపాల్ దీక్షితులతో మా ప్రతినిధి హేమంత్ ఫేస్ టు ఫేస్. శ్రీ భూవరాహ క్షేత్రం మరో మహాక్రతువుకు ముస్తాబోతోంది. సాక్షాత్ ఆ కలియుగ నాదునికే స్థలమిచ్చిన వరాహమూర్తికి మహాసంప్రోక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు. అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ మహాకార్యక్రమంలో ఎలాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారో మనకి తెలియజేయడానికి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సమాచారం తెలుసు. స్వామి చెప్పండి, వరాహస్వామి ఆలయంలో ఎలాంటి వైదిక కార్యక్రమం నిర్వహించినారు, మహాసంప్రోక్షణ యొక్క ఆవశ్యకత ఏమిటి? ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించనాత్ వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం అన్నట్టు స్వామివారు వైకుంఠంలో విరక్తి చెంది కలియుగ ప్రత్యక్షదేయంగా శ్రీ వరాహ స్వామివారి అనుమతితో తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించారన్నది మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. అందుకే ఆదివరాహ క్షేత్రం వెంకటాచలం అంటారు. ఆదివరాహ క్షేత్రం కనుక క్షేత్రాధిపతి శ్రీ ఆదివరాహ స్వామివారు కనుక ముందుగా నైవేద్యాలు ఆరాధనలు వారికి పూర్తి అయిన తర్వాతనే శ్రీవారి ఆలయంలో నైవేద్యాలు పూజలు ప్రారంభమవుతాయి. ఆ యొక్క క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి నిత్యం కైంకర్యాలు శ్రీ వైకాంస భగవత్ శాస్త్రం ప్రకారం ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా శ్రీ వరాహస్వామివారి ఆలయంలో బాలాలయ అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈరోజు ఉదయం ఆచార్యవర్ణంతో ఈ యొక్క వైదిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం సేనాధిపతి ఉత్సవం 4 మాడ వీధుల్లో వచ్చి వసంత మండపంలో మేదిని పూజ చేసి పుట్టమన్ను సేకరించి ఉత్సవంగా స్వామివారి ఆలయానికి వేంచేస్తారు. శ్రీవారి ఆలయానికి సేనాధిపతి వారు వేంచేస్తారు. శ్రీ వరాహస్వామివారి ఆలయంలో అంకురార్పణ కార్యక్రమంతో శ్రీ వైకాంస భగవత్ శాస్త్ర మార్గంలో జరిగే ఈ యొక్క అష్టబంధన బాలాలయ మహాసంప్రోషణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రేపు ఉదయం విశేషంగా ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కోసంగా 13 యాగకుండాలను నిర్మించడం జరిగింది. అట్లాగే 20 మంది ఋత్విక్కుల్ని ఆంధ్ర తమిళనాడు కర్ణాటక నుంచి ప్రత్యేకంగా రప్పించడం జరిగింది. ఆరాధన నైవేద్యం ఆలస్యం అవుతున్నందువల్ల శ్రీవారి ఆలయంలో ఉదయం విశ్వరూప దర్శనంతో ప్రారంభమయ్యి మధ్యాహ్నం 11 గంటలు 11:30 గంటల వరకు విశ్వరూప దర్శనం కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కళావాహన కార్యక్రమాలు పూర్తి అయిపోయి నైవేద్యం పూర్తి అయిందంటే అక్కడ స్వామివారి ఆలయంలో తోమాల సేవ, నిత్యం జరగవలసిన తోమాల సేవ లేకుండానే విశ్వరూప దర్శనం నుంచి అంతవరకు మధ్యాహ్నం వరకు జరుగుతుంది. మామూలుగా సాధారణంగా తోమాల సేవ సుప్రభాతం విశ్వరూప దర్శనం పూర్తి అయిన వెంటనే తోమాల సేవ, కొలువు, సహస్రనామార్చన, ప్రాతకాల నైవేద్యం, సాత్మర, తర్వాత మాధ్యాహ్నిక ఆరాధన, మాధ్యాహ్నిక అష్టోత్తర శతనామార్చన, మాధ్యాహ్నిక నైవేద్యాలు ఇవన్నీ నిర్వహించవలసి ఉంటుంది. మహాసంప్రోక్షణం తర్వాత శ్రీవారి ఆలయంలో ఎలాంటి విశేష పూజలు ఉండవని, సాధారణ రోజుల్లో జరిగే తోమాల అర్చన సేవలు మాత్రమే వరాహస్వామి నైవేద్యం అనంతరం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు చెప్తున్నారు. కెమెరామెన్ గిరితో హేమంత్, భారత్ టుడే, తిరుమల.